Hi, hello, and welcome to Broker Video. Google Ads సంబంధించిన alternatives లో మనం ప్రొపెల్లర్ యాడ్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రొపెల్లర్ యాడ్స్ అనేది ఒక పాపప్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి యాడ్స్ కి సంబంధించినటువంటి నెట్వర్క్ అన్నమాట. సో ఈ ప్రొపెల్లర్ యాడ్స్ ఏంటి? సో ప్రొపెల్లర్ యాడ్స్ కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? పేఅవుట్ సిస్టమ్ ఏంటి? సో వీటన్నిటి గురించి ఈ పర్టికులర్ సెషన్ లో మనం తెలుసుకున్నాము. మరి ఇది కాదు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్డ్ టు Broker Video. ఆన్లైన్ ద్వారా జెన్యున్ గా మనీ ఎర్న్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బ్లాగింగ్, అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలి అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన రెండు బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. లైవ్స్ కనెక్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. పాపప్ యాడ్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉండదు ప్రొపెల్లర్ యాడ్స్ గురించి. అదేవిధంగా ప్రొపెల్లర్ యాడ్స్ వచ్చేసి కంప్లీట్గా బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? సో ఈ ప్రొపెల్లర్ యాడ్స్కి మనకు సైన్ అప్ అవ్వడానికి కావాల్సినటువంటి మన బ్లాక్కి కావాల్సినటువంటి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో మినిమం పేఅవుట్ ఎంత? సో పేఅవుట్ ఆప్షన్స్ ఏంటి? సో వీటన్నిటి గురించి తెలుసుకోవడం కోసం మనం మన కంప్యూటర్ స్క్రీన్లకు వెళ్ళిపోదాము. గూగుల్లో కనుక ప్రొపెల్లర్ యాడ్స్ అని కనుక మనం సర్చ్ చేస్తే సో మనకి ఈ విధంగా ప్రొపెల్లర్ యాడ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ప్రొపెల్లర్ యాడ్స్కి సంబంధించినటువంటి సైట్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే సో ఇది మనం చెప్పుకున్నాం కదా. సో పాప్ అండర్ అంటే పాపప్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా మనం లింక్ మీద క్లిక్ చేస్తే సో మన బ్రౌజర్ వెనక ఇంకొక విండోలో మనకి పాపప్ లాగా ఓపెన్ అయ్యి ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్రొపెల్లర్ యాడ్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట, అఫీషియల్ వెబ్సైట్. సో ఆటోమేటెడ్ యాడ్ ఆప్టిమైజేషన్, ఫ్రాడ్ ప్రివెన్షన్, సెల్ఫ్ సర్వ్ ప్లాట్ఫామ్. సో ఇందులో మనకి ఏంటి అంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు. అదేవిధంగా సో ఎన్నో డిఫరెంట్ సోర్సెస్ అనేవి మనకి ఇందులో ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించిన పార్ట్నర్స్ చూడవచ్చు. సో మనం పబ్లిషర్స్ కాబట్టి మనం మానిటైజ్ సంబంధించినటువంటి సెక్షన్ చూద్దాము. సో మానిటైజ్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది యాజ్ ఏ బ్లాగర్. సో ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే సో ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చూసినట్లయితే సో వెబ్సైట్ ఓనర్స్, సో వెబ్సైట్ ఓనర్స్ ఆర్ బ్లాగ్ ఓనర్స్, అదేవిధంగా డొమైనర్స్, సో డొమైనర్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఈఓ మాస్టర్స్ కావచ్చు, సోషల్ మీడియా మార్కెటర్స్ కావచ్చు, యాడ్ మార్కెటర్స్, ప్లగిన్స్ అండ్ ఎక్స్టెన్షన్స్, సో వీళ్ళు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఈ వీళ్ళ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని మనీ ఓన్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఎటువంటి యాడ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనుకుంటే సో చూడండి వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 150K యా. సో వీళ్ళ దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో పుష్ నోటిఫికేషన్స్ అనమాట. సో పుష్ నోటిఫికేషన్స్, అదేవిధంగా క్లిక్ యాడ్స్, సో క్లిక్ చేస్తే మనకి యాడ్స్ ఓపెన్ అయ్యేటట్టు, అదేవిధంగా ఇన్పుట్ పేజ్ బ్యానర్ అనమాట, అదేవిధంగా ఇంటర్స్టైల్స్, స్మార్ట్ లింక్స్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట యాడ్ కాన్సెప్ట్స్. అదేవిధంగా సో వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ఇప్పటికీ 1,50,000 పబ్లిషర్స్ వీళ్ళతో టైప్ అయ్యి అడ్వర్టైజ్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళకి ప్రొపెల్లర్ యాడ్స్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈవెన్ యాడ్సెన్స్ అప్రూవల్ ఉన్న వాళ్ళు కూడా మనం దీన్ని చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. యాడ్సెన్స్ కంపాటబిలిటీ, అవర్ యాడ్ ఫార్మాట్స్ ఫిట్ ఫర్ ఎనీ మోనటైజేషన్ స్ట్రాటజీ అండ్ అదర్ యాడ్ నెట్వర్క్. సో బూస్ట్ యువర్ ప్రాఫిట్స్ ఈవెన్ ఇఫ్ మోనటైజింగ్ యువర్ ట్రాఫిక్ రిక్వైర్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాడ్ ఫార్మాట్స్. సో డిఫరెంట్ వెబ్సైట్స్ మనకి ఏంటంటే గ్లోబల్గా కవరేజ్ ఉంటుంది. అదేవిధంగా క్లీన్ యాడ్స్, ఓ మంచి యాడ్స్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాడ్ బ్లాక్ బైపాస్, సో ఇది అంటే ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వాటిలో చాలా మొబైల్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఏంటంటే యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి బై డిఫాల్ట్గా ఇన్సర్ట్ చేయడం చెప్తుంది. సో ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే వీటి యాడ్స్ ఏంటంటే ఆ యాడ్ బ్లాక్స్ని కూడా బైపాస్ చేసి మనకి యాడ్స్ అనేవి చూపించడం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది మనకి బెస్ట్ సోర్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూడండి సో ప్రాసెస్ వచ్చి చాలా ఈజీ. సో రిజిస్టర్ ఫర్ ఫ్రీ పబ్లిషర్ అకౌంట్, పుట్ ద యాడ్స్ ఆన్ యువర్ వెబ్సైట్, సో స్టార్ట్ ఎర్నింగ్ రియల్ మనీ. సో చాలా సింపుల్ 3 స్టెప్స్ అని చెప్తున్నారు. సో నేను ఈ పైన ప్రొపెల్లర్ యాడ్స్ చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సో చాలా తక్కువ పేఅవుట్ అనమాట. సో వీక్లీ అంటే వీళ్ళు ఎవ్రీ వీక్ పేఅవుట్ చేస్తామని చెప్తున్నారు. మినిమం పేఅవుట్ వచ్చేసి $5 కింద వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ పేఅవుట్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పేపాల్ కానీ, పేనీర్ కానీ, స్క్రీల్ కానీ, వెబ్ మనీ, ఈ పేమెంట్స్ కానీ, వైర్ ట్రాన్స్ఫర్ కానీ. సో మనం కనుక చూసుకున్నట్లయితే సో పేపాల్ కనుక మీ ఒక అకౌంట్ మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే సో దాదాపుగా మీకు అన్నిటికీ మీకు ఈ పేపాల్ అనేది యూజ్ అవుతుంది. సో వితౌట్ $5 అంటే ఏంటంటే చాలా తక్కువ అనమాట. సో మీరు $5 ఎర్న్ చేయగానే మీకు ఆటోమేటిక్గా సో ఈ వీక్ మీరు $5 అవ్వలేదు, నెక్స్ట్ వీక్ అయిపోయింది, అయిపోయిన వెంటనే మీకు ఎటువంటి మాన్యువల్ రిక్వెస్ట్ పెట్టకుండానే మీకు ఆ పేమెంట్ అనేది జరిగిపోతుందని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో $5 అనేది చాలా చాలా తక్కువ పేఅవుట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో గూగుల్ యాడ్సెన్స్ కనుక మీరు ద్వారా మీరు మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మినిమం $100 పేఅవుట్ అయితే కానీ మీకు దానికి సంబంధించినటువంటి ఇది రాదనమాట. సో ఇలా చూసినప్పుడు ఇది $5 అనమాట. సో మీరు కనుక కొంచెం ఎఫర్ట్ చేసి మంచి ట్రాఫిక్ కనుక తీసుకురాగలిగితే యూ కెన్ ఎర్న్ సమ్ డీసెంట్ అమౌంట్ ఫ్రమ్ ద ప్రొపెల్లర్ యాడ్స్ అనమాట. సో చూడండి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనం కనుక ఓపెన్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే సో సైన్ అప్. సో ఇక్కడ చూడండి, సో మీరు ఇండివిజువల్గా వస్తున్నారా లేదా కంపెనీ తరఫున వస్తున్నారా అని అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా కంట్రీ, రెసిడెన్స్. సో ఇది మనం చెప్పాం కదా, సో ట్యాక్సేషన్ పర్పస్ కోసం. సో ఐడి వెరిఫికేషన్ మేబీ రిక్వైర్డ్. సో ఐడి వెరిఫికేషన్ మేబీ రిక్వైర్డ్ అన్నప్పుడు సో ఇక్కడ మనం వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ఇది అన్నమాట. ఓకే, సో నేను రిజిస్టర్ అవుతున్నాను. సో ఇండియా, ఓకే. సో ఇది వచ్చేసి గుంటూరు. సో అడ్రస్ వచ్చేసి గుంటూరు, ఓకే. సో ఈమెయిల్ ఐడి వచ్చేసి తెలుగు 3 ఓకే. సో ఇక్కడ నా నెంబర్, మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. సో మ్యాంట్రీ ఏం కాదు. సో ఇక్కడ వచ్చేసి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నిక్ నేమ్ ఇన్ మెసెంజర్ ఇలా డిఫరెంట్ టైప్ అడుగుతున్నారు. ఓకే, సో నెక్స్ట్. సో చూడండి, సో టెల్ us a little about your experience. సో మనం చూసినట్లయితే సో వాట్ ట్రాఫిక్ డూ యూ వాంట్ టు మానిటైజ్. సో ఐ హ్యావ్ ఎ వెబ్సైట్ అండ్ వాంట్ టు మానిటైజ్ ఇట్స్ ఆడియన్స్. Represent an ad network or traffic broker, want to monetize traffic for social media or messengers or other. సో మనం బ్లాగ్ కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మన బ్లాగ్కి సంబంధించినటువంటి లింక్ని మనం ప్రొవైడ్ చేయాలి. తెలుగు mp3lyrics.in, ఓకే. సో ఇక్కడ మనం వాట్ అదర్ యాడ్ నెట్వర్క్ సోర్సెస్ ఆర్ అఫిలియేట్ కరెంట్ విత్ వర్క్ అండి. సో ఒకవేళ మీకు కనుక డిఫరెంట్ సోర్సెస్ ఏమైనా ఉన్నట్లయితే అవి పెట్టుకోవచ్చు. సో లేదు అనుకుంటే లేదని చెప్పి మీరు మెన్షన్ చేయొచ్చు. So no, we don't have any. Any other ad network. అంటే దీన్ని మనం మెయిన్గా ఏంటి అంటే గూగుల్ యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్ కింద చెప్పుకుంటున్నాం కాబట్టి మనం వీటికి ఏమీ ఇవ్వట్లేదు. సో వన్ క్లిక్ అంటారు, పాపప్, పుషప్ కానీ, లేదా ఇలా మనం ఏది కావాలంటే అది మనం పెట్టుకోవచ్చు. నేటివ్ యాడ్స్ కావాలా, వన్ క్లిక్ పాప్ అండర్ కావాలా, లేదా పుష్ నోటిఫికేషన్స్ కావాలా. సో వన్ క్లిక్ పాప్ అండర్ తీసేసి నేను సో చూడండి యాక్సెప్ట్, ఓకే, సైన్ అప్. సో వీళ్ళు ఏంటంటే ఒక అకౌంట్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీ హ్యావ్ సెంట్ యువర్ యాక్టివేషన్ లింక్ పంపించారు. సో లింక్ పంపించారని చెప్తున్నారు. సో మెయిల్, ఓకే. సో చూసారా, ప్రొపెల్లర్ యాడ్స్ యాక్టివేట్ యువర్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ మేము క్లిక్ చేసినట్లయితే సో వెరిఫై అకౌంట్ మీరు క్లిక్ చేయగానే మనకి సో వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. మనం ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకుంటాము. సో ఫినిష్ అండ్ లాగిన్. సో చూడండి కంటెంట్స్. సో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఓకే, సో ఫినిష్ అండ్ లాగిన్. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో చాలా ఈజీగా ఇక్కడ మనకు వచ్చేస్తుంది. సో యాడ్ సైట్ మీద క్లిక్ చేసుకుంటే మనం మన యొక్క డొమైన్ నేమ్ ఏదైతే ఉందో telugump3lyrics.in, సో సైట్ క్లిక్ చేసేసి సో యాడ్ సైట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ సైట్కి సంబంధించినటువంటి కోడ్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, సో మనం ఏంటి అంటే సైట్ని మనం వెరిఫై చేయవలసి ఉంటుంది. సో మెటా నేమ్ ప్రొపెల్లర్. సో దీనికి సంబంధించి సో ఈ కోడ్ని మనం కాపీ చేసుకోవచ్చు. సో కోడ్ కాపీ చేసుకొని సో నేను వర్డ్ప్రెస్లో లాగిన్ అవుతున్నాను. సో మనం కాపీ చేసినటువంటి మెటా ట్యాగ్ ఏదైతే ఉందో సో దీన్ని మీరు ఏం చేస్తారు అంటే సో మీరు కనుక ప్లగిన్స్లో ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫూటర్ ప్లగిన్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ ట్యూటోరియల్ని మన వీడియోలో చేయడం జరిగింది. ఓకే ఇన్సర్ట్ హెడర్ ఫుటర్ ఉంది కాబట్టి సో సెట్టింగ్స్ లో మనకి సో ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫోటోస్ అని ఉంటుంది. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే సో హెడర్ సెక్షన్ ఏదైతే ఉందో సో దాంట్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సేవ్. ఓకే వెరిఫై. సో వెరిఫై మీద క్లిక్ చేయగానే నాకు సో మనం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి సో సైట్స్ ఈజ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. సో మనం సైట్స్లోకి వెళ్ళి సో ఇక్కడ మన నేమ్ కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి యాడ్ జోన్ ఉంది కదా సో యాడ్ జోన్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఎటువంటి యాడ్ కావాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో మల్టీ ట్యాగ్ కావాలా లేకపోతే ఇన్ పేజ్ బ్యాప్ పుష్ బ్యానర్ కావాలా పుష్ నోటిఫికేషన్ కావాలా వన్ క్లిక్ పాప్ అండర్ కావాలా ఇండస్ట్రియల్ కావాలా లేకపోతే డైరెక్ట్ లింక్ కావాలా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ జరుగుతుంది అనమాట. సో మీరు సో నేనేం చేస్తున్నాను అంటే సో పాప్ అండర్ క్లిక్ చేస్తున్నాను. సో బ్యూటిఫుల్ ట్యాగ్. ఓకే సో గెట్ ట్యాగ్. సో మనకి ఏంటంటే ఒక్కొక్క దాని వీటికి కూడా మనకి ఏంటంటే కొన్ని ఇది అడుగుతుంది అనమాట. సో మాన్యువల్ ఇంటిగ్రేషన్. సో నేను ఈ కోడ్ని కాపీ చేస్తే సరిపోతుంది అనమాట. కాపీ. సో సేమ్ మళ్ళీ మనం ఏంటంటే ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫోటోలో యాడ్ చేసుకుంటే ఓకే సో పేస్ట్ చేశాను సేవ్ చేశాను. ఓకే సో బ్యాక్. సో మళ్ళీ సైట్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక యాడ్ జోన్ అనేది సెట్ చేసాము. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇప్పుడు కనుక మనం ఎక్కడైనా క్లిక్ చేసినట్లయితే మనకి పాపప్ యాడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇంకొక పేజ్లో. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ప్రొపెల్లర్ యాడ్స్ని యూజ్ చేసుకొని మన యొక్క రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ప్రొపెల్లర్ యాడ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. గూగుల్ యాడ్స్ రాలేదు అని బాధపడుతున్నట్లు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రొపెల్లర్ యాడ్స్ యూజ్ చేసుకొని మీరు మీ బ్లాగ్ని లేదా వెబ్సైట్ని మానిటైజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి. చూస్తూనే ఉండండి బ్లాగర్ విజయ్.